వాయి నికలేవరా ఓ పోరసామి మరులు నివిక మానరా గడచేరే పొద్దు పొడిచే వేళాయేరా గడచేరే పొద్దు పొడిచే వేళాయేరా రడవాయనిక లేవరా. సూర్యోదయ సమయంలో శంభో మహాదేవాని ఇంత ఈశ్వర ధ్యానం చేసుకోక ఈ జావళీలేమిటండి వేమారెడ్డి గారు? ఈ సగం చదువుకున్న వాళ్లతో ఇదే కష్టం. అసలు ధ్యానం చేయాలి గాని ఈశ్వరుడైతేనే వేశ్యైతేనే. వేశ్యాధ్యాన ముషక్కాలే సర్వపాప విమోచనం అని ఆర్యోక్తి. మీ సృష్టి ఆర్యోక్తులతో ఆగుతుందా, వేదాల దాకా వెళుతుందా? ఇదే పామరులుంటే వేదాంతాల దాకా వెళుతుంది. అయితే ఈ పామరుడికి ఈ ఉపదేశం చేయటానికైనా పొద్దున్నే ఇంత దూరం తెచ్చేశారు బాబు. అంతకంటే ముఖ్యమైన విషయానికయ్యా బాబు, తెల్లవారేసరికి హారం ఇస్తానన్నావా? దానికోసం మీ ఇంటికి వెళ్ళి లేవంటే ఇక్కడికి వచ్చాను. చూడండి, మీ పుణ్యం ఉంటుంది. శివదర్శనం చేసుకున్న దాకా కాస్త మడిగా ఉండనివ్వండి. మడి తడి ఆడదానికంటే అన్యాయం అయిపోతున్నావు అభిరామ్. త్రిభూతి రుద్రాక్ష విభూషితాంగో వినాయక స్కంద కృత ప్రమోద మహేశవాసీ మహనీయమూర్తి. ఈ అమ్మవారు మహత్తు ఇంతింత కాదండి. తమ ముత్తాతలు షట్కాల శివపూజా ధురంధరులని ప్రతీతి. ఒకనాడు త్రిపుర సుందరమ్మవారు తమ ముత్తాత గారికి నాగులబావి త్రవ్విస్తున్నప్పుడు దొరికిందట. వారత్యంత భక్తితో ఈ దేవాలయం కట్టించి ప్రతిష్ట చేయించారు. తమ తాతగారు ఈ మండపాలు కట్టించారండి. ఇక తమ తండ్రి గారు, తమ అన్నగారు అనవేమారెడ్డి గారు ఈ సువర్ణ అలంకారాలు సమర్పించారు. ఈ పీతాంబరం తమ వదిన గారు రాణి నర్సమాంబ గారు సమర్పించారండి. తమ కాలంలో ఇంకేం భోగాలు జరగాలి అమ్మవారికి. దర్శనం అయిందిగా, ఇక పోదామా? వస్తున్నా వస్తున్నా. ప్రసాదం పుచ్చుకొని వెళ్ళండి. దానికేం లేండి. ఒకసారి బావాజీలను దర్శించుకుపోదాం. వారి గొప్పతనాన్ని కాకపోయినా బంగారం కోసమైనా మీరు కాస్త నమ్రత నటించాలి. ఓహో, బంగారం కోసం ఏ పనైనా సరే. జై సీతారాం. జై సీతారాం. సీతారాం. స్వామీజీ ఏదైనా సెలవిస్తే తెలుసుకుందాం అనుకున్నా సమాధిలో ఉన్నట్టున్నారు. జో తుమారా భేజా దూత్ ఫల్ ఔర్ పత్ని స్వామీజీకు చడా దియా, బడీ ఖుషి హై. బ్రహ్మార్పితం పత్రి. జై సీతారాం. స్వామీజీ గ్రామంలోకి దయచేసినప్పుడు మాకోసారి దర్శనం ఇప్పించాలి. జరూర్ హోగా, భగవాన్ తుమారా భలా కర. జై సీతారాం. జై సీతారాం. అభిరామ్, పాపం నీ నోరు కట్టుకుని దూద్ పల్లవర్ పత్రి ఈ సన్నాసులకు పెడుతున్నా ఏం లాభం కనిపించడం లేదు. నువ్వు వట్టి వేషాలు చూసి మోసపోతున్నావు అభిరామ్. ఆ మాట అనకండి రెడ్డి గారు, ఏ పొట్టలో ఏ పావుందో మనం చూసావా? నువ్వు రాళ్లు వేస్తేనే గాని ఒక్క రాయి తగలన్నారు పెద్దలు. మన పని మనం సాగిస్తున్నాం, పని చేసి Mm-hmm.
తెలిసి చేస్తున్నారా ఈ ఘోరం? దీని ఫలితం ఆలోచించారా అని? ఈ ముసలమండ కోసం పవిత్రమైన దేవాలయంలో ప్రవేశించి దేవిని తాకి అపవిత్రం చేస్తారా? అంటుకుంటే అపవిత్రమయ్యే ఆమె కూడా దేవిని ఆగ్రహం. చలితో గజగజ వణికిపోతూ పాపం ఈ జీవి ఇలా చస్తుంటే ఆ దేవికి చీరలేకపోతే నిజానికి ఆ రాతి బొమ్మలో దేవి ఉందంటావు అగ్రహం? చాలండి మీ వితండవాదం. ఈనాడు రాతి బొమ్మలో దేవి లేదంటున్నారు, రేపు ఆపుణ్యాలు కూడా లేవంటారు, అదేమిటంటే దేవుడే లేడంటారు. ఇట్లా రటమతాన్ని దిగితే మన శాస్త్రాలు, ధర్మాలు, మతం ఏం కావాలి? ఏం మతమై మన మతం? బ్రతికున్న పాములను చావుగొట్టి రాతి పాములకు పాలు పోయడమేగా మన మతం? గునుకు బసవన్నలు నోరుగట్టి రాతి బసవన్నలకు మేత వేయడమేగా మన మతం? అర్థం లేని ఈ మతం లేకపోతే ప్రపంచం మునిగిపోదు గాని పద. మీరు ముందాలోచన లేకుండా మాట్లాడుతున్నారు రెడ్డి గారు. ఈ సమాచారం మీ అన్నగారికి తెలిస్తే మా ఇంటి మీద పెంకులు ఉంటాయా? నాకు ఈ ఊళ్ళోనే కాదు ఈ సీమలో ఎన్ని మంచులు పుడతాయా చెప్పండి. భయపడక బిరా, నేనుండగా నీకేం పర్వాలేదు. ఇక హారం ఇద్దు గాని రా. నా కోటి ఉన్నది కోటి మూతిలో, నా జగ జ్యోతి ఉన్నది నాదమీనవే మనసా, నాదమీనవే నాదమీని భేదముడిగి మోసమంటావే. వద్దు, పొడిచిందా లేదో అప్పుడే పుట్ట పగిలింది. ఓరి సిద్ధ, ఊచేసావా? అప్పుడే సుత్తలు నూరుతున్నావు. అవన్నీ తర్వాత విచారిద్దు గాని ముందు నన్ను పంపించు. వస్తున్నా వస్తున్నా. సేపు విహారాలు విహారాలే గాని బంగారం మాటే పట్టించుకోరు కదా. మొన్న మీరిచ్చిన సొమ్ముతో అప్పటమైన శంఖద్రావకం సంపాదించా. రసం, ఇంగలీకం, జంగాల పచ్చ, సత్తు అన్ని సమకూర్చా. ఇదిగో పుట్టలోని వాని పుడుగుతుడు. దీనికోసం తిరిగి తిరిగి కాళ్ళు బలపాలు కట్టినాయి. చెట్టుకో బొట్టు చొప్పున పాలు చేర్చేసరికి తల ప్రాణం తోపుకొచ్చింది. హారం తెమ్మంటే బంగారం గొడవ మొదలుపెట్టామే. చేయలేదని చల్లగా జారుకోవు కదా. అదేమిటండి మన మాటంటే మీకు తెలీదు, శిలాక్షరమేగా ఇచ్చేలోగానే తొందరపడతారే. ఇదిగో హారం తెచ్చాను చూసావా? ఇదిగో హారం. హారం పారిపోదు కానీ చీర కట్టుకురా. దగ్గరికి రా, ఇస్తా. చూసావా ఇలాంటి హారం ఈ లోకంలోనే కాదు భువర్లోక, సువర్లోక, స్వర్గలోకాల్లో కూడా లేదు తెలుసా.
చూసారేమి బా? చూసావుటే అమ్మా? అల్లుడు గారు రసిక సార్వభౌముడే అమ్మి. అన్నగారు ఒకసారి దయచేయమన్నారండి. ఏం కొండవీటికి వెళ్ళి రావాలా? ఆ అవునండి, ఏదో రాసకార్యం మాట్లాడాలంట. సరే వస్తున్నా పదా. ఏం రాసకార్యాలు, నన్ను నమలి నెమరేస్తున్నాయి. గడియసేపు హాయిగా ఉందామంటే తీరదు కదా. అల్లుడు గారు, కొండవీటి నుంచి త్వరలోనే దయచేస్తారుగా. పాప వినాశ సేవక జనా భవనాశ సేవక జల భవనా చంద్రమా పూట చర్మాంబరదారీ చంద్రమా పూట చర్మాంబరదారీ ఇంద నీలగల పారి సేవక సేవక జన శుభకారి ఓ
గణిత కరుణా ఆశ్రిత శరణ గణిత కరుణా ఆశ్రిత శరణ నాగరాజ దివ్యాభరణ సేవక జన బాబా కరణ సేవక జన అవతరణ ఇంతవరకు ఎక్కడికి వెళ్ళా చిన్నాయన? ఊరు పేరు లేని ఒక ముష్టిదాని కోసం మతాన్ని సంఘాన్ని తృణీకరించవలసిన అవసరం అది తలవిరుస్తనం కాదు. అనాది నుంచి వస్తున్న ఆచారాలను ధర్మాలను తారుమారు చేయడానికి తానెంత తన యోగ్యత. ప్రజాభిమతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వ్యక్తులు సామ్రాజ్యాలు నిలవలేదని తెలుసున్నా. ఇక ఈ విలువకట్టేనా సనాతన మతం మీద కత్తిగట్టి సాధించి సంస్కరించమరగాలి. నా జీవితాశయాలు సాధించుకోవడానికి నా తమ్ముడు సహాయుడవుతాడనుకున్నాను కానీ ఇలా ప్రక్కల్లో బల్యమవుతాడనుకోలేదు. నేను పెద్ద తప్పు చేశానమ్మా, అందుకని నాన్నగారు కోప్పడుతున్నారు. ఏం తప్పు చేశా చిన్నాయన? చలితో గజగజ వణికి చచ్చిపోతున్న ఓ ముసల్దానికి సహాయం చేశానమ్మా. ఆ ముసలిదానికి సహాయం చేయటం తప్పెవరన్నారు వేమయ్యా? మంచిదే, కానీ దానికి వేరే దారి లేకపోయిందా? ఆలయంలో ప్రవేశించి ప్రజలు భక్తితో పూజించే వారి ఇష్టదేవతా విగ్రహాన్ని అపవిత్రం చేయడం వారి విశ్వాసాలను అవమానించటం కాదా? అది అపరాధం కాదు? నీవు కూడా ఇలా అంటే నేనేం చేసేది వదిన? అసలు ఆ దేవెవరు, అపవిత్రం ఎట్లా అయింది? రాళ్లు దేవుళ్ళైతే రాసులు మింగవా వదిన? నాకు ఈ మూఢ విశ్వాసాలు లేవు. ఏమమ్మా గారు? ఆ పటం తీసి బయట పారే. ఇంకే చెప్పేది తీసి పారాయి. చిన్నమ్మాయి గారి పటాన్నేనా? జ్యోతి పటాన్నే. నన్ను పరీక్షిస్తున్నారు అమ్మగారు. ఆ పటం తీయడానికి నా చేతులు ఎలా వస్తాయమ్మా? ఎందుక పన్న అట్లా బాధపడతావు? ఆ పటానికేం ప్రాణం ఉందా? పారవేస్తే బాధపడుతుందా? పటం ఎట్లా అమ్మాయి అవుతుంది అప్పన్న? తీసి పారే. మన్నించండి అమ్మగారు, నాకు అమ్మాయి గారితో ఆ పటం అంతేనమ్మా. నా తలనరికన ఆ పటాన్ని తీయలేనమ్మా. చూసావా వేమయ్యా, అప్పన్న దృష్టిలో అమ్మాయికి ఆమె బొమ్మకు భేదం ఏమైనా ఉందా? ఒకప్పుడు అమ్మాయినైనా తప్పు చూసి ఆదరించగలడేమో, కానీ అప్పన్న ఆ పటంలో ఆమె పరిపూర్ణ నిర్మలమూర్తినే చూసి గౌరవిస్తాడు. ప్రేమతో పెంచినందుకే ఇంత అభిమానం ఉంది, దానిని అవమానించటానికి ఇంత బాధపడుతూ ఉంటే దేవతామూర్తులుగా నమ్మి భక్తితో పూజించే ఆ విగ్రహాల మీద ప్రజలకెంత అభిమానం ఉంటుంది. వాటిని అవమానిస్తే వారెంత బాధపడతారో ఆలోచించున్నాయని. ప్రజల విశ్వాసాలను అవమానించి మనం వారిని పాలించగలమా? మా ఆశలన్నీ నీ మీద పెట్టుకుని జీవిస్తున్నా జ్యోతి ఆడబిడ్డ, ఎంతకాలం మన ఇంట్లో ఉంటుందయ్యా? ఆమె తరువాత నాకు కొడుకువైనా మరదివైనా నీవు. తెలిసి తెలియని ఆదేశాలతో మన వంశధర్మం మర్చిపోవద్దు నాయనా.
తద్రుద్రాజ ప్రజేలసే దృష్టమాయతవ్యసే భోజే వసంతమగు హృదే ఓం శాంతి 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 ప్రియం ప్రపంచామహే సుగంధిం పుష్టివర్ధనం శాంతి 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 ఆప్యాజనాయ విద్మహే కన్యకుమారి ధీమహే కన్నా దుర్గే ప్రచోదయాత్ ఓం శాంతి 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 ఓం సర్వమంగళ మాంగళ్యే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే.
రాణి. రాణి, నీకు రాణి గేని అనుకండి, రాణి రాళ్ళు అయిపోయింది. సంగతి ఏమిటో చెప్పు రాణి. నా మీద కోపమా రాణి? నీ మీద కోపగించడానికి నేనెవరిని? సానిదానికి తోడు కోపం కూడానా? ఉత్త మాటలు చెప్పి నమ్మించి నన్ను మీరే మోసం చేస్తారనుకోలేదు. నేనా నిన్ను మోసం చేశానా? కలగంటున్నావా రాణి? ఇన్నాళ్ళు కలగంటున్నా. మీ మాటలన్నీ నిజమనుకున్నా, మీ ప్రేమంతా సత్యమనుకున్నా, కానీ ఇట్లా వంకి బోర్లు తోస్తారనుకోలేదు. నన్ను ఉత్త నేత వీరకాయ రాణి చేస్తారనుకోలేదు. అబ్బా, విషయం చెప్పకుండా విసుగెత్తిస్తే ఏం లాభం? అసలు నేనే మీకు విసుగైనాలండి. కాకుంటే ఆ హారం కంటే గొప్పది మరి ప్రపంచంలోనే లేదని బొంకుతారా? ఇంత మాత్రానికైనా ఈ కోపమంతా రాణి? నీకేం కావాలో చెప్పు, ఇప్పుడు తెస్తా. చూడు, కామధేనువు కావాలా, కల్పవృక్షం కావాలా, సప్త సముద్రాలకు అవతల జీవిగడ్డల్లో దొంతుల్లో ఉన్న పంచరంగులు చిలుకని తెచ్చి నీ పంజరంలో పెట్టించనా? చెప్పు మరి. అడుగు రాణి, నీకేం కావాలి? ఏమీ వద్దు, కానీ ఈ వదిన గారి నాగహారం తెచ్చిపెట్టండి చాలు. జారిపోతున్నారే? నీ తెలివి తక్కువకు జారిపోక ఏమవుతాను మరి? ఆ ఇక్ష్వాకులు నాటి హారం ఈనాడు నీ మెళ్ళో వేసుకుంటే ఘోరంగా ఉండదు రాణి. ఆ వికారం చూచి నేను సహించగలను. చూడు, అంతకంటే 1000 రెట్లు మంచిది చేయించా? అక్కర్లేదు, అదే తిండి చాలు. సరే, నీ ఇష్టం, అదే తెచ్చిస్తాను. ఎప్పుడు? రేపు. ఇంటికి వెళ్ళి రావాలా? నన్ను నమ్మలేవు రాణి. జ్యోతి, జ్యోతి ఏది వదినా? దొంగ కనుక్కున్నాలే. చూసావా? నీవే చేసావా అమ్మా? నేనే చిన్నాయనా.
చిన్నాయన దేవునికి దండం పెట్టు ప్రసాదం పెడతా. నువ్వు వచ్చేదాకా అమ్మ వాళ్ళకి ఎవరికి పెట్టలే చిన్నాయన. దండం వద్దులేమ్మా, ప్రసాదం పెట్టు. దండం పెడితే గాని ప్రసాదం పెట్టరా చిన్నాయన? అయితే నాకు ప్రసాదమే వద్దులే. లేదమ్మా, నువ్వేమంటావో చూద్దామని అలా అన్నా అంతే. ఇదిగో చాలా చెంపలా. ఓ సరేనా, ఎత్తుకున్నా. వళ్ళు ఇంత వేడిగా ఉందేమో వదిన. దేవాలయానికి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఈ వేషంతో నీకోసం కలవరిస్తూ కూర్చుంది. చెప్పిందైనా కాదు రామ్మా. నిద్రపోమ్మా, జ్వరం తగ్గిపోతుంది. జ్వర పార్చిన్నాయన. అందాలు చిందేటి నా జ్యోతి ఆనందమొలిగేటి నా జ్యోతి అందాలు చిందేటి నా జ్యోతి ఆ కంటిలో జ్యోతి ఈ కంటిలో జ్యోతి ఆ కంటిలో జ్యోతి ఈ కంటిలో జ్యోతి రెండు కన్నులలోన నిండి ఉన్నది జ్యోతి రెండు కన్నులలోన నిండి ఉన్నది జ్యోతి అందాలు చిందేటి నా జ్యోతి నా మనసులో నుండి నవ్వించు జ్యోతి నా మనసులో నుండి నవ్వించు జ్యోతి నా మాటలో నుండి నడిపించు జ్యోతి నా మాటలో నుండి నడిపించు జ్యోతి అందాలు చిందేటి నా జ్యోతి ఆనందమొలిగేటి నా జ్యోతి. చూసావా అమ్మీ, సదానిత్యం ప్రొద్దుగూకే వరకు సిద్ధమయ్యేవాడు కదా. హారం అడగగానే అర్ధరాత్రి అయినా అంతూ బంతూ లేదు. నిద్ర దండ కూడా ఎందుకు? లేచి పడుకో చాలుగాని విరహం. Hehehe.
ఎక్కడికి పోలేదమ్మా, ఇక్కడే ఉన్నా. అష్టమి నవములు కష్ట దినాలే, బొట్టు బోనం లేకుండా చద్ది ముఖంతో కూర్చుంటే అనిష్టమే. ఇట్లా ఎండుకొని ఎన్నాళ్ళుంటావు? లే, తెచ్చేవాడు ఎలాగూ తెస్తాడు. ఇంకేం తెస్తాడు? ఇదిగో నన్ను మొన్ననంగా వెళ్ళాడు, మళ్ళీ మాట మందలింపు లేదు, మొహం తప్పించినట్లే. మోహం తప్పించుకుంటేగా మొహం తప్పించేది. ఇట్లాంటి బొజుగుల్ని నేను ఎంతమందిని చూసుంటాను. అమ్మా అమ్మా వస్తున్నారా? మొన్నటి నుంచి ఒక్క మోయినట్లా చూస్తుంది. ముట్ట వేర్రి బాగుల పిల్లన ఆయన. మా కాలంలో మేము ప్రేమించాం గాని ఈ లక్షణాలు ఎరగం. పిలిస్తే పలకదు, గాలికి వలుకుతుంది. అన్నము నీళ్లు మాని అదేమిచ్చా అన్నమో అట్లా ఒట్టుకుపోయింది. వస్తారే, తప్పక వస్తారే అని నేనెంత చెప్పినా నా మాట నమ్మితేనా? మీరు కనిపించేదాకా అట్లా యోగం పట్టుకూర్చుంది. ఇచ్చిదానా, మనిషిని దూరంగా ఉన్ననే కాని మనస్సు నీ మీదే ఉంది. ఈ భాగ్యానికి అన్నం నీళ్లు మాని అడిగితే నీ ఒళ్ళు పాడైపోదు. ఈ పిల్లవాడ గోపాలకృష్ణ, ఈ పిల్లవాడ గోపాలకృష్ణ, ఈనాడు మంచి దినం కాదమ్మి. ఎల్లుండి దశమి బాగుంది, పెట్టుకుందూలే. ఇంట్లో ఉన్న వస్తువు ఎక్కడికి పోతుంది? అమ్మగారు ఎక్కడున్నారు? జ్యోతి ఈ వేళ కూడా పూజకు రాలేదా? జ్వరం ఇంకా పూర్తిగా తగ్గలేదు, స్నానం చేయొద్దన్నాను. గదిలో ఉంది, రండి. ఒళ్ళు కాస్త వేడిగా ఉంది, మళ్ళీ ఆటలాడి అలత చేసుకో. నీకు వింటున్నావా? అలాగే. ఏమమ్మా, అమ్మ చెప్పినట్టు ఉంటావు కదూ. జ్యోతి చిన్న ఇంకా జ్వరం ఉందమ్మా, నాన్నగారు కోపడతారు. పడుకోమ్మా. పడుకో తల్లి, మీ చిన్నాయన కాస్త పనుంది. విమయ్యా, అమ్మ ఎందుకో పిలుస్తుంది, ఇప్పుడే వస్తా. పడుకోమ్మా.
ఏం వదిన? మనం ఆగాహారం కనపడలేదు ఏమయ్యా? నిన్న పొద్దున్న కూడా పూజ చేశాను. ఈ పూట పూజ చేద్దామని పెట్టి తెరిస్తే లేదు. నేనే తీసుకుపోయినా వదిన? దాంతో నీకేం పని వచ్చిందిదేమయ్యా? మోహనాంగి కావాలంటే ఎంత పనిచేశావేమయ్యా? ఆ హారం మనకెవరో మహాసిద్ధులు ఇచ్చారని తెలుసునే. మన గౌరవం, మన సిరి సంపదలు దాని ప్రసాదమేనని తరతరాలా నమ్ముతున్నామే. నా మాంగల్యంతో సమానంగా భావించి నేను పూజిస్తున్నాను. ఆ హారాన్ని ఇంత చులకన చేస్తారావేమయ్యా? ఈ సంగతి మీ అన్నగారు వింటే ఎంత బాధపడతారో ఆలోచించావా? అమ్మా అమ్మా, ఏ అనర్థాలు రాకముందే హారం మళ్ళీ మన ఇంటికి చేర్చు. అమ్మా, ఇప్పటికైనా వేసిన తత్వం మీకు అర్థమైందా? ఎంతసేపు ఇదితే అదితే అని పీల్చి పిప్పి చేయటమే కాని వాళ్ళ మీ కష్ట నష్టాలు విచారించారా? రాణిగారి నాగహారం కోరటానికి వాళ్ళెంత, వాళ్ళ తహత ఎంత? ఇంగితం లేని వాళ్ళు తెమ్మంటే మాత్రం మీరైనా వెనక ముందు ఆలోచించకర్రా. మీ వ్యామోహంతో మీ కుటుంబ గౌరవానికి ఎంత అపకారం చేస్తున్నారో ఆలోచించండి. ఇకనైనా నా మాట విని వాళ్ళ సహవాసం చాలించండి. చిరుతిండి అనం అవుతుందా రెడ్డి గారు? పెళ్లి పేరంటం చేసుకుని సుఖంగా ఉండండి. ఆ సహవాసం చాలించటం నువ్వు చెప్పినంత సులభం కాదు అభిరామ్. ఆడదాని మీద మరులు అనుభవించేవారికే గాని నీ వంటి వేదాంతులకు అర్థం కాదు. ముందు ఈ ఉప్పు తప్పించుకునే మార్గం ఆలోచించు. ఆలోచించడానికి ఉంది, ఇచ్చినట్టే తీసుకురావచ్చుగా. లేదే, అసలు అది ఒక్కసారైనా హారం మెళ్ళో వేసుకుని మనసు తీర్చుకోలేదే. హారం చేతికి తీసుకుందో లేదు, సరిగ్గా సమయానికి చీతూ పూసింది. వాళ్ళమ్మ అసలే అనుమానకుండా ఏం తోచిందో, ఈవేళ మంచి రోజు కాదు, ఎల్లుండి పెట్టుకుందో లేని ఆపేసి తీతూ కూసింది. నరుడు తప్పులు చేస్తుంటే నారాయణుడు ఇట్లా ఆగే అడ్డుపడుతుంటాడు. సరే, మన ప్రయత్నం మనం చేద్దాం. పైన జై సీతారాం. సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ శివో హర, శివ శివ శంభో శంకర, శివ 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 శంభో శంకర. ఈనాటితో నీకు బత్తెం తీరింది. అయ్యో, నాకప్పుడే బత్తెం తీరింది. నేనేం చేశానని, ఏం చూశానని నా చిన్న ముండకి ఇంకా ఒక దారైనా చూపించలేదే. పిచ్చిదానా, ఇంకా చిన్న పిల్లని పెద్ద పిల్లని నీ భ్రాంతే గాని ఎక్కడుంటారు? నీ వంశమే నిర్మూలమైపోతుంది. మేమెవరికి అపచారం చేశామండి? ఎవరా? ఎవరికేమి, నాగశుద్ధుడికి అపచారం చేశారు. ఆయన మనులు మీ ఇంటికి తెచ్చుకున్నారు. నాగశుద్ధుడా? ఆయన ఊరు పేరే మేమెరుగమే, ఆయన మనులు మేము ఎట్లా తెచ్చుకుంటాం దేవరా? మా ఇంట్లో మనులే లేవే, కావాలంటే మీరే చూసుకోండి దేవరా. జంగమయ్యను మోసం చేయలేవు స్వామి. అదిగో నా మూడో కంటి కనిపిస్తున్నాయి. నాగుమయ్య తల్లో మనులు హారం వలె బారులు తీరి దేదీప్యమానంగా మెరిసిపోతున్నాయి. ఆ వాటికి హారం చాలడం లేదు. నాగశుద్ధుడు బుసలు కొడుతూ బలి కోసం నాలుకలు కోరుతున్నాడు. మా పెద్దముండ తీసుకొచ్చి కొంపలో పెట్టింది, దాని ధర్మం అంటూ తీతో కూసింది. వెంటనే నాకు అనుమానం వేసి పెట్టుకోవద్దే అని మానిపించినా దేవరా? అందుచేతనే ఇంతవరకు ప్రాణాలతో ఉన్నారు. అంత అలయ్య గారి హారం సాని ముండలకు మాకెందుకు దేవరా? మీకు ఇష్టం పట్టుకుని సత్రా భోజ మఠా నిద్ర జంగాన్ని నాకెందుకు? ఎట్లా వచ్చిందో మళ్ళీ అట్లాగే పాదుకు చేర్పించు. అంతటితో బ్రతికి బయటపడతానా దేవరా? ఆ పనిచేసి
హర హర మహాదేవ్. ఈ విభూతి చాలా కాస్త పూసుకోండి, మరేం భయం ఉండదు. జ్ఞానదేవరా బిచ్చ పట్టుకొస్తా ఉండండి. నీవి గండం తప్పించుకుంటే మళ్ళీ రేపు. సాంబ సదాశివా సాంబ శివోం హర, సాంబ సదాశివా సాంబ సదాశివా సాంబ సదా. పోతూ ఉంటే నీకు నిద్రట పడుతుందండి. దేవుడు నాకే రాత రాస్తాడు అనుకోలేదే. చెప్పమ్మా ఏమిటి? హారం కొంపలోకి రాగానే తీసు కూసిన అప్పుడే అనుకున్నాను ఏదో మూడుతుందని. అలాగే జరుగుతుందే చందండి. ఆవిడ ఇప్పుడే చెప్పి వెళ్ళారు. అది నాకు చుట్టూ హారముట, దానికి ఆహుతి చాలటం లేదుట. అది మన ప్రాణాలేం బలి కోరుతున్నదంటే అయితే ఎట్లాగే ఏం చేద్దాం? ఏం చేద్దాం? హారతి గారి కాళ్ళు గట్టు పట్టుకొని దాని చేతుల్లో పెట్టి చల్లగా ఇల్లు దాటిద్దాం. ఆ తర్వాత అల్లుడు గారు ఒక మనవి దయచేయండి. మొదటి నుంచి నేను చెబుతూనే ఉన్నా, నా మాట విన్నది కాదు, వెర్రి మొహండి. ఏదో తెలియక అడిగింది కాదనుకుంటే మీరు తెచ్చిచ్చారు. అదే మాకు 10,000. ఎక్కడుండాల్సిన వస్తువు అక్కడుంటే మంచిది. మీ హారం మీరు పట్టుకు వెళ్ళండి అల్లుడు గారు. ఇంకేదో అడుగుతారనుకున్నా ఎందుకు ఇంత దూరం పిలుచుకొచ్చింది? అబ్బే ఇచ్చింది మళ్ళీ పుచ్చుకోవటం మా వంశంలో లేదు. అమ్మయ్యో అంత మాటే, నీ కింద బ్రతికే వాళ్ళం, నీ సంగతి మేమెరుగు. అట్లా చూస్తూ నూల్తుంటావేమే చెప్పవే. నా మాట వినండి, మీరిమ్మంటేగా ఆ మాట మేమే ఇస్తున్నాం, తీసుకువెళ్ళండి. అదిగో మళ్ళీ నీ చెయ్యందుకే వారి చేతితో తీసుకొచ్చారు, వారే తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళండి నాయన. మీరంతగా పట్టుపట్టినప్పుడు సరే వస్తా. ఇంత జరుగుతుందా? మెలుకుంటుందేమో చూడు, ఎట్లా బతుకుతుందో. తొలికారు మబ్బులు తొంగి చూచే జ్యోతి, తొలికారు మబ్బులు తొంగి చూచే జ్యోతి, తొలికారు మబ్బులు తొంగి చూచే జ్యోతి, పసి పాప నవ్వులు పండి వీరిషే జ్యోతి, పసి పాప నవ్వులు పండిరిషే జ్యోతి, అందాలు చిందేతి నా జ్యోతి. ఉండబట్టి గాని
లేకుంటే ఇంటితో వాడికి అవసరమే లేదు. ఎంత విచిత్ర ప్రపంచమే ఇది. అన్న అభిమానం నిలబెట్టుకోవడానికి అహోరాత్రాలు కుమిలిపోతూ ఉంటే తమ్ముడు సుఖలాలసత్వంలో చొక్కుతూ ఉంటాడు. వానలు లేక భూములు పండక మంచినీరు కూడా దొరక్క ప్రజలు పశువులు మలమల మాడి చస్తున్నారు. మహాపాత్రులు గారికి ఆ వివరాలు తెలియకపోలేదు. ఈ పరిస్థితుల్లో పన్నులు ఎట్లా రాబట్టగలని చెప్పండి. మీరు రాజనీతి మరచిపోతున్నారు పంతులు గారు. ప్రజలు బతకడానికి సహాయపడలేకపోయినా ప్రభుత్వం నడవడానికైనా సహాయపడి మన బాధ్యత నిర్వహించుకుంటున్నాం. సంతోషించండి పాత్రు గారు, రేపు ఉదయం మీ సొమ్ము తప్పకుండా చెల్లిస్తాం. నిస్సందేహంగా తీసుకుపోవచ్చు. వదల జాలరా వదల జాలరా నా వలపు దీరుపరా, నిన్ను వదల జాలరా మనసారా మరులు దీరా, ఈసారి నిలిచిపోరా మనసారా మరులు దీరా, ఈసారి నిలిచిపోరా. వదల జాలరా వదల జాలరా. నగ ఒలికి నీ మోము మరల మరల కననీరా, చిరునగ ఒలికి నీ మోము మరల మరల కననీరా, కళల నిరుగు దొరవౌరా కళల నిరుగు దొరవౌరా, నిన్ను కలియ కలియగా మనసౌరా వదల జాలరా. శభాష్ రాణి శభాష్. ఇంత మనోహరంగా నీవెన్నడూ నటించు. నీ కళా ప్రౌఢికి ఏం బహుకరించమన్నావో చెప్పు. గండపిండీరం వేయించిన, కనకాభిషేకం చేయించిన. ప్రభువులు అంటే ఇచ్చినట్టే. రేపు రాణి పుట్టిన దినం. ఎనడో కవిసారావభౌములకి కనకాభిషేకం జరిగిందని వినడమే కాని చూచే అదృష్టం లేకపోయి ముసలం ఉండను. బ్రతికి నన్నాళ్ళు బ్రతుకుతానా? రేపు రాణికి కనకాభిషేకం చేయిస్తురా, కళ్ళారా చూసి మనసారా సంతోషిస్తాను. అవునా రాణి, కనకాభిషేకం కావాలా? అంత భాగ్యమా? అది ఒక భాగ్యమేనా, రేపే చేయిస్తా. శభాష్, ప్రభువులు ప్రభువులే, అడగలేని దద్దం వల్లదే లోపం. పెద్దలు ఉరికి చెప్పారా, నీచాశ్రయం న కర్తవ్యం, కర్తవ్యం మహదాశ్రయం అని. అవన్నీ అనుభవం మీద చెప్పిన మాటలు అల్లుడు గారు. తూకంలో ఉంది అంతా తూకంలో ఉంది. తూకం నిలిచిందా? అవసరానికి లేని బంగారం అది ఎందుకు అభిరం? ఎప్పుడు పుటం వేయడమే గాని బంగారం అంటూ రాలేదు కదా. ఇక మసేనా? దాని అబ్బగచ్చున్నావా రెడ్డి గారు? వన్నీ చూడండి, పచ్చి పసుపుల్లే మిసిమిసలాడుతూ ఉంది. కానైతే ఒక్క చుక్కొచ్చింది.
ద్రావకంలో వేస్తే రంగు నిలవడం లేదు, రంగు నిలిస్తే తూకం రావటం లేదు. ఈసారి పుటం వేశానా అది మనం చెప్పినట్టు వినాల్సిందే. అయితే త్వరలో బంగారం మన చేతికి వస్తుందంటాం. రఘురాముని బాణానికైనా తిరుగుండాలేమో గాని అభిరాముని మాట అంటే అంతే, అక్షరాలా జరగవలసిందే. ఇక మన అంగట్లో చూడండి, సుట్టెలు బంగారం, పట్టెడు బంగారం, కారు బంగారం, కుంపటి బంగారం, బంగారు మయం. సరే సరే, మాటలకేం గాని కొంచెం అవసరంగా ఉంది, త్వరలో సాధించు. చెల్లించే సొమ్ము కాని దానికి ఇస్తాడా? తాను ఎన్ని విధాలు వేధిస్తున్నా, తండ్రి వలె అన్ని భరిస్తున్న అన్నగారిని చివరకు చెరసాలకు పంపాడు మహానుభావుడు. దండించడానికి కూడా నేను అర్హుణ్ణి కాను వదిన, మహాపరాధి. అన్నగారిని అవమానం పాలు చేశాను, మన వంశానికి తీరిన అపకీర్తి తెచ్చాను. ఇంత జరుగుతుందని తెలియచేశాను వదిన, ఇంకెన్నడూ చేయను. వెళ్ళి అన్నగారిని పిలుచుకొస్తాను, ఆయన లేకుండా నేను ఇంట్లో కాలు పెట్టను వదిన. ఇప్పుడే వస్తానమ్మా. రాణి, రాణి. ఏ రాత్రి నీకు ఇచ్చిన సొమ్ము ఎక్కడ ఉంది? దేనికి కావాలి ముందు తీసుకురా. నాకు తెలియదు, మా అమ్మ దాచింది. ఏమిటే అమ్మి డబ్బు కావాలట? ఏమి డబ్బే? రాత్రి మీకు ఇచ్చిన డబ్బు. అంత అవసరం వచ్చింది నాయన? అవసరమే వచ్చింది. పొరపాటున ఈ దినం దుర్గానికి చెల్లించవలసిన పైకిని తెచ్చి మీకు ఇచ్చాను. ఆ ఫలితంగా మా అన్నగారిని బందీ చేసి పట్టుపోతున్నారు, వారిని విడిపించుకురావాలి. ఈ మాత్రం తెలుసుకోలేరే ఆలుడి గారు, అది మన మంచికే. బుట్టె విరిగి చేతిలో పడ్డది, ఇక నుంచి మీరు రాజు, మా అమ్మి నిజంగా రాజు. ముసల్దాన్ని ఎట్లా కొడతాం? ఏం బుద్ధి లేదు? బుద్ధి చేసాము చేస్తారే అమ్మి, ఇచ్చి మళ్ళీ అడుగుతాడు. తానికి తిరుగుతాము, గోడకు తిరుగుతున్నాం, తిరిగి రామని అడగడు.
అలా ఉన్నారే. బంగారం అవుతుంది అభిషం. అదేమిటి అట్లా అడుగుతున్నారు? మన మాన మర్యాదలు కాపాడటానికి ఇప్పుడు అది ఆధారం. కులం గలవాడు, గుణం గలవాడు, విద్య గలవాడు అందరూ పసిడి గలవాని బానిస కొడుకులు. ఎంత నీచుడైనా ధనవంతుడైతే వాడే పండితుడు, వాడే ప్రభు. ఈ ప్రపంచాన్ని బంగారం ఏలుతుంది అభిరామ్. ధనమూల నిధం జగత్త అని పాత మాటేగా. రాత్రి ఏమైనా ఆహారం ఇచ్చారా? ఇచ్చేం లాభం తాతయ్య, బలవంతం చేసి తాగించానే కాని ఇవిడితేనా? నేను తాతయ్యని తల్లి, ఎలా ఉందమ్మా? చిన్నాయన రాలేదమ్మా. వస్తాడమ్మా. మీ నాన్నగారిని తీసుకురావద్దు. తెచ్చింది బేబీ. నేను వేయటం, అది కావటం అయిపోయింది. ఇంకా మనం ఊదటానికి, మిగతావన్నీ మీ చేతి మీదుగానే కానివ్వండి. ఏ అదంతేలేండి. స్వర్ణం సిద్ధి కావాలంటే పూర్వజన్మ సంస్కారం ఉండాలి. అది లేకుండా తలక్రిందుగా తపస్సు చేసినా అది సాధ్యం కాదు. గీటుకొచ్చింది, ఇక తూకం కూడా వచ్చిందంటే చేసే తరం స్వర్ణం సిద్ధించింది రెడ్డి గారు. అన్నగారిని విడిపించుకుందాం, కావలసిన బంగారం తయారు చేయి. దీంతో ప్రపంచాన్ని జయించాం అభిరామ్. ఇక మనకు అసాధ్యం లేదు. ఏం అప్పన్నా ఇక్కడున్నావు? నమ్మ కోసమేనయ్యా. ఎంతసేపు అయింది వచ్చి? ఏమని చెప్పేదయ్యా, మూడు నాళ్ళుగా ఇంటి చుట్టూ తిరుగుతున్నా, మున్ననగా వస్తామని ఇంతవరకు తాకబుచ్చి. మున్ననా? నేను వస్తానన్నానా? మర్చిపోయారే. మీరు వెళ్ళింది మొదలు చిన్న తల్లికి జ్వరం విడవకుండా కాస్తూ ఉంది, ముసలి కన్ను తెరవడం లేదు. దేవుడు ఏం చేయదలుచుకున్నాడు? స్వాధీనం ఎంత బాధపడుతున్నదో. రెండు దినాలుగా మన లోకం లేకుండా అట్లా కొట్టుకులాడుతుంది.
ఎప్పుడైనా కన్ను తెరిస్తే నలువైపులా వెతుకుతుంది, చిన్నాయన అని పిలుస్తుంది. చిట్టి తల్లికి చిన్నాయన చిన్నాయన అని ఒకటే కలవరింపు. చిన్నాయన దగ్గరుంటే నా పలకటానికి, నేను ఎక్కడున్నాడని పిలుచుకొచ్చేది. జ్యోతి జ్యోతి, ఇటు చూడు తల్లి, మీ చిన్నాయనమ్మా. ఇదిగో నన్ను చూడమ్మా. జ్యోతి జ్యోతి, మీ చిన్నాయనతో మాట్లాడవు, నా మీద కోపమమ్మా. నేనే తల్లి, చిన్నాయన చిన్నాయనమ్మా. ఎట్లా ఉందమ్మా, ఎక్కడి నుంచిందో చెప్పు తల్లి. నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు చిన్నాయన? మళ్ళా నన్ను విడిచిపెట్టి పోతావా చిన్నాయన? పోనమ్మా, నిన్ను విడిచి నేను ఎక్కడికి పోగలను జ్యోతి? నా సంతోషం, నా సంపద, నా సర్వస్వం నీవేగా తల్లి.
తన బలగము ధనధాన్యములను గని తనిసే ముదుసలి పేరాశ ఫలము ఇంతేనా ఇంతేనా. సకల శాస్త్రములు పారచదివిన అఖిల దేశముల ఆక్రమించిన కట్టకడకు ఈ కాయము విడచి మట్టి కలిసి పోవాలేనా, మట్టి కలిసి పోవాలేనా. మీరు ఈ విధాన శోకంతో నిలిచిపోతే మేమేం చేయగలమమ్మా? చిన్నరెడ్డి గారు కూడా ఇంట్లో కనపడలేదు. చెప్పులైనా వేసుకోపోలేదు. ఎక్కడికి పోయినారు? ఎప్పుడు పోయినారు? అభిరామయ్య దగ్గర ఉన్నారేమో విచారించు. అమ్మాయి గారు పోయింది మొదలు మాటా పలుకో లేకుండా గదిలో ఒంటరిగా కూర్చున్నారు. దగ్గరికి పోదామన్నా పలకరిద్దామనుకున్నా భయం వేసింది. ఉన్నట్టుండి తెల్లవారి వరకు ఇంట్లో లేరు. ఎవరితో చెప్పకుండా ఎక్కడికి పోయారు? ఇదేమిటండి రెడ్డి గారు, ఈ కసువులో ఈ మట్టిలో కూర్చున్నారే? ఏ నాటికైనా మట్టిలో కలిసిపోయేదగా ఈ శరీరం. ఇక్కడ కూర్చుంటే అవమానమా అభిరామ్? ఏం మాట్లాడి ఇవి? మీరు కనబడటం లేదని అందరూ కంగారు పడుతున్నారు. ఇంటికి పోతాను రండి. ఇల్లెవరిది, వాకిలెవరిది అభిరామ్? నా ఇల్లు, నా చిన్నాయనానికి కలవరించిన జ్యోతి, చివరికి నన్ను ఆ ఇంటిని విడిచిపోలేదా? ఇప్పుడు ఆమె ఇల్లేదు, ఎక్కడుందో తెలుసునా అభిరామ్? ఇది వరకు పోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్లారో ఆమె కూడా అక్కడికే పోయింది. కాలం తీరితే అందరం పోవలసిన వాళ్ళమేగా. అన్నీ తెలిసి కూడా మీరే పామరత్వంలో పడితే. పామరత్వంలో పడటం లేదు అభిరామ్, దానిలోంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నాను. తాను కన్నవారు, తనను కన్నవారు తన కళ్ళ ముందే చచ్చి మాయమవుతూ ఉంటే ప్రతివాడు తాను మాత్రం శాశ్వతమని పాతరలాడుతున్నాడు. ఏదో నాటికి సావు తప్పదని తెలిసి కూడా పామరత్వంలో పడి ఆ విషయాన్ని మరచిపోతున్నాడు. కానీ నేనెంత ప్రయత్నించినా చావు మరపు రావటం లేదు అభిరామ్. ఇది ఎప్పుడో చావు తప్పదని ఈనాడు ఉరిపెట్టుకోవడం పిరిగితనం గాని పురుషధర్మమా? చేతులారా అన్నగారిని చెరసాల పాలు చేసి విడిపించే దారి చూడకుండా విరక్తులై కూర్చోవడం ధర్మమేనా? నేను బందీని కాకపోతేగా ఇతరులను విడిపించటానికి. ఈ ప్రపంచమే అంతులేని చెరసాల. ఎవరి స్వేచ్ఛ వారు సంపాదించుకోవలసిందే గాని ఇతరులు ఇస్తారనుకోవటం వీరి కాదా అభిరామ్. అయ్యో, మీకెక్కడ దాపరించిందండి ఈ ఎంబేరు మతం? ఏది పట్టినా బ్రహ్మాండమేనా? అహోరాత్రాలు కష్టపడి సాధించినారే ఆ బంగారం. ఈయనగాచి నక్కలపాలు చేసినట్లు అనుభవించే సమయానికి ఈ కర్మ ఏమిటండి? అనుభవించటానికి ఇంకేముంది అభిరామ్?
ఈ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా చనిపోయిన నా జ్యోతిని తేగలదా అభిరామ్? తన వల్ల అన్నగారికి అవమానం జరిగిందని వారిని విడిపించాలని ఎంతో పరితాపపడ్డారు. బంగారం సాధించడమో జీవితం సాధించడమోనని పట్టుబట్టి ఈ బంగారం చేశారు. చేతికి చిక్కగానే పరిచయించారు. అనుభవించగలిగిన ఆ రెడ్డి గారికి అక్కర్లేని ఈ బంగారం నాకెందుకు? ఇదిగో అనువీమారెడ్డి గారిని విడిపించండి. విధి విలాసం తెలుసుకోవటం ఎవరికి సాధ్యం అభిరామయ్యా? వేమారెడ్డి గారు కాంతాకనకాలు విసర్జించి విరక్తులయ్యారంటే కళగా ఉంది. అయితే వారికి మన దారి తీరారంటావా? తమకు తెలిసిందేగా, వారి మనోనిశ్చయం మార్చడానికి మనకు కాదు కదా, ఆ చతుర్ముఖ బ్రహ్మకైనా తరం కాదు. సెలవు తీసుకుంటాను. అభిరామయ్య కూర్చో. జరిగిన దానికి విచారపడి లాభం లేదు, జరగవలసింది విచారించాలి. ఎంతో శ్రమపడి ఏమో సాధించారు, దివానానికన్నా లాభిస్తుంది. ఆ కీలకం కాస్త చెప్పుకోదు. వద్దు బాబు వద్దు. చేతిలో స్వర్ణరేఖ కలవారికే గాని అందరికీ బంగారం కాదండి. పైగా దానికి బ్రహ్మశాపం కూడా ఉంది. బంగారం చేసిన వాడు బైరాగ్ కావాలని. సిరి సంపదలతో వర్ధిల్లవలసిన దివానానికి ఆ పీడవద్దు బాబు. ఆ రహస్యం మాతోనే పోనివ్వండి. వస్తాను. ఆ పగలంతా అక్కడే కూర్చున్నాడు. మరి అర్ధరాత్రి ఎప్పుడు లేచి వెళ్ళాడో మళ్ళీ కనిపించలేదండి. నిర్జీవ నిర్వేల మరుభూమి ఏ బుద్ధిశాలి భావించెను. సాంద్రాంధకార బంధుర దుర్గమారణ్య సీమల ఏ మహామహుడు సృష్టించెను. ఆకాశచుంబి మేఘాశ్లిష్ట హిమచూడశైలాలి ఏ మహాశిల్పి కల్పించెను. భీకరాగాధ దుర్లోక పాతాళ గహ్వర సీమ నెవడు కల్పన చేసెను. పటుశైల భేదనోద్ధట పాటవం నిర్జరులకు ఏ అజ్ఞాత శక్తి వసంగును. ఏ మహాగాధ పాతాళ గర్భము నుండి ఈ నిరంతర తరం
గాలి పొంగెత్తును. విద్యుల్లతాప్తీత జీమూత నిర్ఘోష దూత విక్షేపము ఏ ప్రభు శాసించును. ఈ మహాబ్రహ్మాండమెవని నిర్మాణము. ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో వే అస్సు సదాశివో. కోసం నీవు ఆ శిలామూర్తిగా ఉన్నావని కోటాను కోట్లు ప్రజలు నమ్మి పూజిస్తున్నారే, ఇది సత్యమా లేక కేవలం భ్రాంతేనా? నీ సత్య స్వరూపాన్ని నాకు చూపించవా తండ్రి, నాకు కనిపించవా? కనుసీచేదవని భువనంబం పరమేకా పలుకు పలుకుమని పులచినాకు పలుకవీరా పరమేకా పలుకరా కలగిను నాది కలతది రగా. ఎవరు నాయనా నీవు? ఎందుకింత ఆవేదన పడుతున్నావు? జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తి పడుతున్న అంధు. జీవితానికి పరమార్థం అంటూ ఒకటి ఉందనుకుంటున్నావా? లేదా స్వామి, వేద వేదాంగాలు నెరిచిన మహర్షులు, దేశ దేశాలు జయించిన చక్రవర్తులు, పేద సాధ అంతా పుట్టి పెరిగి మరణిస్తున్నారు. వీరంతా మరణించిన తర్వాత ఏమవుతున్నారు స్వామి? పిచ్చివాడా, లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తర్వాత ఏమవుతారనే విచారం నీకెందుకు? ఆ విచారం వదులుకో. నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను, అనుభవించు. వద్దు స్వామి, అవన్నీ అనుభవించి క్షణికములని క్షుద్రములని తెలుసుకున్నాను, వాటిపై నాకు వాంఛ లేదు. నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒక్కటి, మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం,
ఎక్కడికి పోతున్నావు? ఈ సందేశం నివారించండి. ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేది, మానవులకు సాధ్యమవుతుందా? మీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిచ్చెవ్వరు స్వామి. మేము ఈ దుఃఖభాజనమైన సంసారంలో కృషించి జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోవలసిందేనా? మానవుడికి తరుణోపాయం లేదా స్వామి? లేకే నాయన, ఉంది. ఈ శరీరం విద్యా విద్యలు రెంటుతోనూ పుట్టింది. సంసారయాత్రకు మోక్షయాత్రకు ఇదే సాధనం. అవిద్యచే మోహితులమై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకొని దుఃఖభాజనులమై సావు పుట్టుకల కుమ్మరిసారెలో తిరుగుతున్నాం. ఇదంతా అనిత్యమని ఈ నాటకానికంతటికీ కారణమైన మహాచైతన్యం వేరే ఉందని, అది నిత్యము సత్యమని తెలుసుకుని ఆ ఆత్మానుభవం పొందాలి. అదే జీవిత పరమార్థం. ఆ ఆత్మానుభవం నాకెట్లా కలుగుతుంది స్వామి? భక్తి మార్గంతో కొందరు, జ్ఞాన మార్గంతో కొందరు సాధించారు. కాని జీవన్ముక్తికి రాజయోగమే సులభోపాయమని పెద్దల మతం. రాజయోగం నాకెవరు ఉపదేశిస్తారు స్వామి? ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువుని వచ్చి ఉపదేశిస్తాడు. కారు చీకటిలో దారి తెలియక తికమక పడుతున్న నాకు వెలుగు వలె మీరు లభించారు. మీరే నా గురువులు, నా దైవం. ఆ యోగ రహస్యం నాకు బోధించి సత్య స్వరూపం చూపించండి. అతి గుప్తమైన ఆత్మవిద్యను మీకు బోధిస్తున్నాను, సావధానుడమై విను. రసాన్ని కట్టేస్తే కాని స్వర్ణం కానట్టు, మనస్సును కట్టివేస్తే కాని సత్యము కనిపించదు. మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం. మనస్సు స్వాధీనము చేసుకుంటే మనకు స్వాధీనము కానిదే లేదు. ఆ సాధనే యోగమంటారు. సాంగయోగాన్ని క్రమంగా సాధించి చిత్తవృత్తులు నడచి సమాధి స్థిరుడమైనప్పుడు నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది. అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు. నిన్నింతవరకు తన చేత చిక్కించుకుని ఆడించే ప్రకృతి నీ స్వాధీనమవుతుంది. మోక్షమంటే అదేనా స్వామి? కాదు నాయన, అది మోక్షానికి మొదటి మెట్టు. ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక సుస్థిర చిత్తుడవై ధ్యానిస్తే స్వయం ప్రకాశము, సచ్చితానందమయము, శాశ్వతమునైన స్వస్వరూపానుభవం కేవల జ్ఞానరూపంగా నీవు అనుభవిస్తావు. తత్వమసి అంటే అది. అప్పుడు నువ్వు నేను ఒకటి. అది రాజయోగ సాధన చేసి అఖండ బ్రహ్మానందానుభవం పొందు. ఆశ్చర్యపడకాభిరామ, అనంత యోగ సిద్ధిలో వీడు పరమాణు. ఇంతకాలానికి మళ్ళీ మిమ్మల్ని చూడగలిగాను. ఎన్నడూ ఎదుర్పరచిన స్నేహితుడు, యోగ సిద్ధుడే నాకు లభించాడు. ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం చేత మీ సహవాసం దొరికింది, నా జన్మ ధరించింది.
అయితే స్వామిని వారి చేతిలో సువర్ణరేఖ ఉందంటారండి? లేకుంటే 20 ఏళ్లుగా నేను పుటం వేస్తే మచ్చయింది వారి చేయి పడుతూనే బంగారం సిద్ధిస్తుందా? ఇంతటి మహానుభావుడు ఈ ఊళ్ళో మా వెంట తిరుగుతుంటే పిచ్చివాడు అనుకున్నాం. మేము పలకరించినా పలికేవారు కాదండి, ఏ పండుగ పలహారం ఇస్తే తీసుకునేవారే కాదండి. వారు తీసుకునే ఉంటే మీ ఇల్లు బంగారం అయి ఉండేది. అభిరామయ్య చెప్పాడు స్వాములు వారి చేతిలో పరిశ్రేతుంది కదా, ఎవరు సొమ్మైన ఒక్క కణం స్వీకరిస్తే వారిల్లు బంగారం అయిపోతుందట. అందుకు సందేహమే ఉందే, శ్రీకృష్ణమూర్తి వారు గుప్పటి అడుగులు తింటే కుచేలుడి ఇల్లు బంగారం కాలా? ఏమండి మీరు ఈ మాట విన్నారా? వేమయ్య స్వామి వారు 2 ఏళ్ల నుంచి ఉపవాస వ్రతంలో ఉన్నారట, ద్వాదశి నాడు ఉద్యోగం చేస్తారట. ఆనాడు ఎవరి నైవేద్యం ముందారగిస్తే వారి ఇల్లు బంగారం అవుతుందటండి. ఇప్పటికైనా నీ జాప్యం వదలి ఏదైనా చూద్దరు, మన దరిద్రం తీరిపోతుంది. నేనేంటి నాకెండలేకపోతే చాలా తినాలి కాని మన ఇంకా ముద్ద బంగారమే రక్తమో రాజుములు మీరు కూడా రండి. మాయను పడచే మనస సాయము తలిని సదమని నమి, మాయను పడచే మనస మాయను పడచే మనస ఆయసంబుతో చెరిచినగాని పాటలలో రక్షించినగాని సాయం కలిమి పోయే చేసిన పుణ్యము చెడని పదార్థము మాయను పడచే మనస. మరణకులకై చేసిన దానము పరమున చేరగాదే కరుణ తోడ నిరుపేద సురచిన తిరిగని ఇహ పరసాధనము తిరిగని ఇహ పరసాధనము మాయను పడచే మనస. ఆకలిని కుతులని వాసిని పడచే మనస ఆకలించి పిల్లాలని కుతులని వాసిని పడచే మనస చేసిన పుణ్యమే చెడని పదార్థము చేసిన పుణ్యమే చెడని పదార్థము మాయను పడచే మనస మాయను పడచే మనస. నాకు కవలం పెడతావా అమ్మా? ఇంటికి ముద్ద అడుక్కు తినే గుడ్డి దాన్ని నన్ను ముట్టడుకుతున్నావు ఎవరు నాయన నువ్వు?
నేను ముష్టి వాళ్ళలో ముష్టివాణి తల్లి. ఆకలవుతుంది. ఈనాటికి నాకు ఒకరికి పెట్టే భాగ్యం ఇచ్చామా తండ్రి? మా రాజుగా తిన్నాయన ఇదే మా కమ్మగా ఉంటుంది. రామ్మా నువ్వు కూడా తిను. నీకోసం పలహారాలు తెచ్చి మీరు స్వీకరిస్తే చాలని ఇంతమంది కాసుకుంటే నిజంగా ముష్టివాడు అనుకున్నానే. ఏమయ్యవా తండ్రి, నిన్ను కన్నారా చూసే భాగ్యం నాకు లేకపోయింది కదా. నన్ను చూడాలనుందమ్మా. నీ ముందు మహాత్ములు చూడడానికి ఈ కపోతి నోసుకోబడ్డా తండ్రి. చూడమ్మా, నేను నీ వంటి మనిషిని. వినపడుతున్నానమ్మా. మర్మం బరయవలనన్నా, ఇట్టి మర్మం బరయవలనన్నా, పట్టిది కాదే చుట్టు గురువుల నడుగవలనన్నా, పట్టిది కాదే చుట్టు గురువుల నడుగవలనన్నా. రెక్క ముక్కు లేని కాటి దిక్కులన్నీ తిరిగి రాగా, రెక్క ముక్కు లేని కాటి దిక్కులన్నీ తిరిగి రాగా, తిక్కరింకి దోమ కాని గక్కునాది గమృంగనన్న, తిక్కరింకి దోమ కాని గక్కునాది గమృంగనన్న. ఇది మర్మం బరయవలనన్న, వట్టిది కాది గుర్తు గురువుల నడుకవలనన్న, వట్టిది కాది గుర్తు గురువుల నడుక. పరదేశీనండి, అజేంద్రి పాలు పళ్ళునండి, మా గురువు గారు వేమయ్య స్వాముల వారికి. మహానుభావులు, ఏం కావాలో చెప్పండి. అది కదుగో మా గురువు గారు స్వామి స్వాములు. ఆకలి వేస్తుందంట, పళ్ళు పాలు అక్కడ మెట్టు. వచ్చే పళ్ళు ఇయ్యేనా? కావండి, ఎవరో పెళ్లివారి విట. అయితే నీ దారి పో. Yeah.
శుభమా అంటూ పిల్లాజల్లాతో పెళ్లికి పోతుంటే వాళ్ళ నా రాక్షసులు దారిగట్టు దోచుకున్నారే న్యాయమేనా స్వామి? ఈ ఘోరకలు చూస్తూ ఊరుకోవాల్సిందేనా? వద్దలు లేకపోయినావా? ఆసక్తే నాకుంటే నీకోసం తెచ్చే పాలు పళ్ళు వాళ్ళకిచ్చి దండం పెడతానా స్వామి? నీ వంటి మహానుభావులు చూస్తూ ఊరుకుంటే ఈ అన్యాయానికి అంతుండదు. సిద్ధ సంకల్పులు, ఈ ఘోరం మానిపించాలి స్వామి. గుప్పు దొరికింది, మా పాలని తగ్గించి దోచుకున్నాం. నిజంగా మా పాదాలకే వచ్చింది స్వామి. తప్పింటు స్వామి, నీ పాదాలకు మొక్కుతాం, నీ పాదాలకు మొక్కుతాం. రక్షించు స్వామి, నీ పేరు మా పిల్లలుగా నడితే రక్షించ. నీ పిల్లలు ఏడుస్తున్నారా నాయన? నీ జోలి జోక్యము లేకుండా తమ దారి వెంట పెళ్లికి పోయే ఆడవాళ్ళని పిల్లల్ని తన్ని దోచుకున్నారే, వాళ్ళు ఎడవటం లేదు. ఎడుస్తుంటారు స్వామి. ఇప్పుడు వాళ్లకు దిక్కేవారు నాయన. ఇతరులకు హాని కలిగించి పొట్టపోసుకునే వృత్తి నీచ వృత్తి నాయన, అది ధర్మం కాదు. జీవలే ప్రేమించండి, జీవహింస మానండి, జీవహింసతో బ్రతికేవారు శివుని మెచ్చు తనలేరండి, జీవహింసతో బ్రతికేవారు శివుని మెప్పు కనలేరండి, జీవులలో శివుడుండి, జీవులలో శివుడుండి, జీవుడే శివుడని కొలువండి, జీవుడే శివుడని కొలువండి, జీవహింస మానండి, జీవహింస మానండి. నేను ఇవని పొరపడకం,
మనలో భేదము లేదండి, నేను నీవని పొరపడకండి. మనలో భేదము లేదండి, అందరి లోపల హారక వెలిగే ఆత్మ ఒక్కటి తెలియండి. పరమాత్మ ఒక్కటి తెలియండి, నీవటి మానందుని నీవటి మానందుని. చదివియు వ్రాసియు తెలియగలరు, తాము తెలియలేరు. తావు తెలియలేని చదువుల వేలరా విశ్వదాభిరామ విదుర ప్రేమ. కామిగాని వాడు కవిగాడు రవిగాడు, కామిగాని మోక్ష కామిగాడు. కామి అయిన వాడే కవి అగు రవి అగు విశ్వదాభిరామ విదుర ప్రేమ. తిరుగవలయు మనసు తిరిగిన వరకు తిరిగినట్లే మనసు తిరుగవలయు తిరిగి విరిగలేని దేవుడే తానగు విశ్వదాభిరామ విదుర ప్రేమ. చదువులందు రాజ్య పదవులందును పాడి మదవులందు స్త్రీల పెదవులందు ఆశలు దిగినట్టి హరియలు ముక్తులు విశ్వదాభిరామ విదుర ప్రేమ. తనువున స్థిరమని జనమున స్థిరమని తెలుప నేర్చి తాను తెలియ నేర్చి పాత్రుడైన యోగి పరమాత్ముడేనయా విశ్వదాభిరామ విదుర ప్రేమ. మనసులోన పుట్టే మాయ సంసారం మనసు విరిగే మాయ తొలగు, మనసు నిలిపెనేని మహితానే బ్రహ్మము. విశ్వదాభిరామ విదుర ప్రేమ. Thank you.
ఎసటి కితాబు నిదుర చందము ఎరుగనేర్చనేని సర్వముక్తుడగును సర్వంభూతాను విశ్వదాభిరామ విదుర ప్రేమ వేదాతీతుడు వేమనసుంది వేదాతీతుడు వేమనసుంది ప్రేమన బోధలు వినరండి ప్రేమన బోధలు వినరండి వేదాతీతుడు వేమనసుంది వేదాతీతుడు మతముల పేరిట మత్తరాలతో మానవ హింసలు మానండి మతముల పేరిట మత్తరాలతో మానవ హింసలు మానండి అన్ని మతాలకు అర్థం ఒకటే అన్ని మతాలకు అర్థం ఒకటే అంతా పేరుట సదే నండి అంతా పేరుట సదే నండి పేదాతీతుడు వేమనసుంది వేదాతీతుడు వేమనసుంది ప్రేమన బోధలు వినరండి ప్రేమన బుద్ధి వేదాతీతుడు వేమనసుంది ప్రేమన బోధలు వినరండి ప్రేమన బోధలు వినరండి.